సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2023 ఐపీఎల్కు ముందు స్టార్ ప్లేయర్స్ గాయాల సమస్యతో బాధపడుతున్నారు. దేశీ విదేశీ ప్లేయర్లు గాయపడుతూ 2023 ఐపీఎల్ సీజన్కు దూరమవుతున్నారు. అన్ని జట్లలో ఈ సమస్య ఉంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ నోర్జ్ గాయపడ్డారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్కు దూరమయ్యాడు. ఇప్పుడు మరో స్టార్ ప్లేయర్ గాయం కారణంగా దూరమయ్యే ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ ఎన్రిచ్ నోర్జ్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్లో ఆడుతున్న ఎన్రిచ్ నోర్జ్ మొదటి టెస్టులో గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు. దాంతో అతన్ని రెండో టెస్టు నుండి పక్కన పెట్టారు. గాయం తీవ్రత ఎక్కువైతే అతను ఐపీఎల్లో ఆడే ఛాన్స్ ఉండదు. అది ఢిల్లీ క్యాపిటల్కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. 2022 ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 6 మ్యాచ్లు ఆడాడు ఎన్రిచ్ నోర్జ్. ఆ సీజన్లో 9 వికెట్లు పడగొట్టాడు. అతనికి గాయం అవ్వడంతో ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజీ ఆందోళన పడుతోంది. అతను ఐపీఎల్కు దూరమైతే ఏం చేయాలని ఆలోచన చేస్తోంది. 31 మార్చి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఆలోపు ఎన్రిచ్ నోర్జ్ కోలుకొని ఐపీఎల్కు వస్తాడా లేదా అన్నది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.